అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం. ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ 2 విపత్తుల వల్ల, అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతులకు, రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయవల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకు ఎప్పుడు సహాయం అందాలి, రైతన్నకు ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలో 54,55,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది 7,802 కోట్లు ఈ 58 నెలల కాలంలోనే. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ, ఇదే కంపారిజన్ గత 5 సంవత్సరాలతో మన ప్రభుత్వానికన్నా ముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అనంటే 30,85,000 మందికి మాత్రమే, అది కూడా 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు, గత చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే వస్తూ ఉన్నా కూడా కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే, కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి. ఒక ఈ సంవత్సరమే కాస్తో కొద్దో గొప్ప, ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.